హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది అటు విద్యార్థులకు ఇటు తల్లులకు ఇద్దరికీ కూడా అదిరిపోయే శుభవార్త అనమాట రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు ఏదైతే అందిస్తుందో అందులో భాగంగా మహిళలు తల్లులకు అంటే ఇక్కడ స్టూడెంట్స్ తల్లులకు మంచి పథకంతో అమౌంట్ అయితే వేయనుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెల ముందే మూడో విడత బోధన రుసుములో మూడో విడతను నవంబర్ మూడో వారంలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది సంక్షేమ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్లో మూడో విడత డబ్బు ఇక్కడ విడుదల చేయాల్సి ఉండగా నెల ముందే ఇక్కడ చెల్లించనుందనమాట జగనన్న విద్యా దీవెనకు సంబంధించి అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ఆరు దశల ఇక్కడ అర్హతల పరిశీలన పునఃప్రారంభమవుతుందన్నమాట అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ పది వరకు అర్హత పొందిన తల్లుల నుంచి వేలు తీసుకుంటారు అనంతరం అర్హులు ఇక్కడ అనర్హుల జాబితాను సచివాలయంలో ప్రదర్శిస్తారన్నమాట పదవ తేదీన వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు నవంబర్ పదిహేడున అర్హుల తుది జాబితాను ఖరారు చేస్తారు తర్వాత అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అంటే నవంబర్ నెలలోనే అమౌంట్ అయితే వేస్తారనమాట నవంబర్ నెలలో తల్లులకి ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయల చొప్పున అయితే వేయడం అయితే జరుగుతుంది అంటే వారి కాలేజ్ ఫీజుని బట్టి ఇంజనీరింగ్ ఫీజులు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా రావడం జరుగుతుంది అది డిగ్రీ పీజీ ఇటువంటివి అయితే ఇక్కడ మనకి కొంత తక్కువ అయితే రావడం జరుగుతుంది సో డిప్లొమా కానీ వీటికి అయితేనే సో చూసారు కదా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది వీడియోనైతే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి